ఆపరేషన్ సౌత్ లో స్పీడ్ పెంచింది బీజేపీ. తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. వరంగల్ జీఆర్ఎస్ బహిరంగ సభ పేలవంగా జరిగిందని భావిస్తున్న కమలదళం ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని అంచనా వేస్తోంది. ఇదే అదునుగా పార్టీ హైకమాండ్ డైరెక్షన్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఇంటింటికి వెళ్లబోతోంది. దేశవ్యాప్తంగా వరుస విజయాలు సాధిస్తున్న బీజేపీ దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ బలోపేతానికి హైకమాండ్ సూచనలు చేస్తున్న తెలంగాణ బీజేపీ నేతల్లో మాత్రం ఉత్సాహం కరువైంది. రాష్ట్ర బీజేపీ నేతల తీరుపై అసంతృప్తిగా ఉన్న బీజేపీ అధిష్టానం సంగారెడ్డిలో 2 రోజుల పాటు జరిగిన కార్యవర్గ సమావేశంలో ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు దిశానిర్దేశం చేసింది. తెలంగాణలో పార్టీ కోసం పనిచేసేందుకు ఫుల్ టైం వర్కర్లను నియమించబోతోంది బీజేపీ. ఫుల్ టైమర్ల ద్వారా పార్టీని బూత్ లెవెల్ నుంచి బలోపేతం చేసేలా కార్య విస్తారక యోజన కింద మే 29 నుంచి జూన్ 15 వరకు ఇంటింటికి వెళ్లనుంది. ఇక మే 23 నుంచి జరిగే అమిత్ షా 3 రోజుల పర్యటనలో 2 రూరల్ జిల్లాల్లో సభలు పెట్టనున్నారు. మే 25 హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో భారీ సభ నిర్వహించనున్నారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ విఫలమైందని భావిస్తున్న బీజేపీ దాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు తమ పార్టీలో చేరతారని వస్తున్న ప్రచారాన్ని తమకి అనుకూలంగా మార్చుకోవాలని నిర్ణయించింది. గెలుస్తున్న పార్టీ బీజేపీ ఒకటి, ఇప్పుడు మిగతా పార్టీ 100 పార్టీలు ఉన్నాయి. గెలుస్తున్న పార్టీ గెలవగల పార్టీ అని ప్రజలు నిరూపిస్తున్నారు. సహజంగా టీఆర్ఎస్ అధికార పార్టీ వారు ఏదైతుందో అధికార పార్టీ చేసే తప్పిదాలు ధీటుగా ఎదుర్కొనేది బీజేపీ. ఖచ్చితంగా ఇవాళ ద్వారా జరిగే అభివృద్ధి తెలంగాణలో ప్రజలు కోరుకుంటారు. కేసీఆర్ తరహా అభివృద్ధి కాదు తెలంగాణ కోరుకుంటుంది ఇవాళ ప్రజలు. మోడీ తరహా పాలన కావాలనుకుంటున్నారు. ఇక విద్యార్థుల నుంచి నిరసన వ్యక్తమవుతుందన్న భయంతోనే ఓయూ 100 ఏళ్ల వేడుకలో కేసీఆర్ మాట్లాడలేదని విమర్శిస్తున్నారు కమల్నాథులు. రాష్ట్ర ప్రజలందరిలోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని చెప్తున్నారు. కేంద్ర పథకాల్ని రాష్ట్రంలో సక్రమంగా అమలు చేయడం లేదనే విషయాన్ని ఉధృతంగా ప్రచారం చేసేలా కసరత్తు చేస్తోంది. మొత్తంగా బీజేపీలోకి చేరికల్ని ప్రోత్సహించడంతో పాటు బీజేపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లనున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. అయితే వారు ఎంతవరకు సఫలమవుతారనేది చూడాల్సిందే.